వ్యవసాయం చేసే వాళ్లే మరో మార్గం వెతుక్కొని పట్టణాలకు నగరాలకు వలసలు వెళ్తున్న పరిస్థితులను ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే అదే పట్టణాలు నగరాల్లో ఉద్యోగం వద్దనుకొని వ్యవసాయంపై మక్కువ పెంచుకొని సొంతింటికి తిరిగొచ్చిన యువ రైతులను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఓ యువ రైతు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్ష్యంతో ఉన్నత చదువులు చదివినా వ్యవసాయమే సరైన మార్గం అనుకున్నాడు. సాగు రంగంలో రాణిస్తున్న కడప జిల్లా యువ రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం. ఆంగ్లంపై మక్కువతో పీహెచ్డి చేస్తున్నాడు. చదువుకు ఏమాత్రం అంతరాయం కలగకుండా వ్యవసాయం వైపు అడుగులేశాడు యువ రైతు కిషోర్ చంద్ర. మట్టి ఆరోగ్యంపైనే మనుషులు సహా సకల జీవరాశి ఆరోగ్యం, జీవావరణం శ్రేయస్సు ఆధారపడి ఉన్నాయని గ్రహించాడు. సాగులోనూ ప్రకృతి విధానాలను అనుసరిస్తున్నాడు. అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకుంటూ మట్టిని నెమ్మదిగా బాగు చేసుకుంటూనే ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలను సాగు చేస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ యువ రైతు పేరు కిషోర్ చంద్ర. కడప జిల్లా ప్రొద్దుటూరు స్వస్థలం. ఆంగ్ల సాహిత్యంపై మక్కువతో హైదరాబాదులోని ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నాడు. చదువుతో పాటు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో కిషోర్ భార్యాబిడ్డలతో సహా సొంతింటికి చేరుకుని అక్కడే గడిచిన రెండేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఉన్నత చదువులు చదువుకుని అందరిలో పెద్ద ఉద్యోగాలు చేయాల్సింది పోయి ఇలా పొలంబాట ఎందుకు పట్టాడో మొదట ఎవరికీ అర్థం కాలేదు. దీనికి బలమైన కారణమే ఉంది. ఏడేళ్ల క్రితం కిషోర్ సొంత పొలంలో రసాయనిక ఎరువులతో వ్యవసాయం జరిగేది. అయితే అదే సమయంలో పురుగుమందు పిచికారీ చేసిన ఇద్దరు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి సొంతంగా 50,000 ఖర్చు చేసి వైద్యం చేయించి వారి ప్రాణాల్ని కాపాడారు. ఈ సంఘటనతో రసాయన వ్యవసాయం కొనసాగింపు సరికాదని భావించిన కిషోర్ చంద్ర ప్రకృతి సేద్యంపై ఆసక్తి కనబరిచారు. హైదరాబాద్లో పిహెచ్డి చేస్తుండగా నాకు ఇంటర్నెట్లో కానీ తర్వాత బయట కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వటము, అవి వినటము, అవన్నీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ముఖ్యంగా ఈ ఫార్మింగ్ గురించి, అగ్రికల్చర్ గురించి ఇంకా నాకు ఒకనొక సమయంలో మనము ఇలాగే ఇంకా కొనసాగితే మన భూమి అని పాడు చేసుకోవడమే కాకుండా మన ఆరోగ్యం కూడా పాడైపోయి ఇంకా ఈ అన్ని జీవరాశులు మనుగడ ఒక ప్రశ్నార్థకం అవుతుందనే అవగాహన కలిగి మనకుండే భూమినన్నా మనము ఇలాగా చేస్తూ నాశనం చేసుకునేదానికంటే, పాడు చేసుకునేదానికంటే మనము ఈ విషయాలు తెలుసుకొని ప్రకృతి పరంగా ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి నేను అన్ని కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగి కొన్ని కోర్సెస్ అటెండ్ అయ్యి తర్వాత మా స్వస్థలం ప్రొద్దుటూరుకు వచ్చి నేను వ్యవసాయం మొదలుపెట్టాను. ఒకవైపు ఆంగ్ల భాషా బోధనపై పరిశోధనను కొనసాగిస్తూనే అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ సంస్థలు, ఫార్మాకల్చర్లు, బెంగళూరు భూమి కాలేజ్లు ఆహారం వ్యవసాయంపైన, మనసబు ఫుకువోకా ప్రకృతి వ్యవసాయంపైన శిక్షణ పొంది ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకున్నాడు. దీంతో 2015 ఏప్రిల్లో తన జీవితాన్ని అర్థవంతమైన మలుపు తిప్పే నిర్ణయం తీసుకున్నారు. 4 ఏళ్లు కొనసాగించిన పరిశోధనకు స్వస్థ చెప్పి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. ఉన్నత విద్యావంతులైన జీవిత భాగస్వామి తల్లిదండ్రులు ఆయన నిర్ణయాన్ని స్వాగతించి తోడ్పాటునందించడం విశేషం. మేము ఇంకా పాత పద్ధతుల్లో కొన్ని కొన్ని మాకు తెలిసినవి, మేము చేయగలిగినవి మొదలుపెట్టి పాత పద్ధతులు అంటే ఇప్పుడు వేప చెక్క కావచ్చు, ఆమ్దం చెక్క కావచ్చు, భూమి సత్వ కోసము, తర్వాత జీవామృతము, ఘనజీవామృతము ఇలాంటి పద్ధతులు, తర్వాత రామబాణం అనే ఒక పద్ధతి ఉంది, అది భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ భూమిలో చెడు సూక్ష్మజీవుల్ని కూడా చంపి మన పెట్టే పైరుకు మంచిగా
అది బాగా ఎదుగుదలకు తోడ్పడుతుంది అన్నమాట. ఇలాంటి ఇలాంటి పద్ధతులన్నీ మేము చేస్తూ గత 3 ఏళ్ల నుంచి భూమి సారాన్ని పెంచుతూ, అలాగే జీవ వైవిధ్యాన్ని ఇక్కడ మా భూమిలో మా క్షేత్రంలో ఉండే జీవ వైవిధ్యాన్ని పెంచుతూ ఈ బాటలో మేము నడుస్తున్నాము. కిషోర్ చంద్ర తండ్రి డాక్టర్ పాతకోట చిన్నగురువిరెడ్డి. ఈయన ఆంథ్రోపాలజీలో పిహెచ్డి చేసి శ్రీహరికోట ఇస్రోలో కొంతకాలం యానాదులపై పరిశోధన చేశారు. కుటుంబ కారణాల వల్ల ఉద్యోగానికి స్వస్తి చెప్పి ప్రొద్దుటూరులోనే ఉంటున్నారు. అక్కడికి సమీపంలోని తాళ్లమాపురం గ్రామంలో వారికి మెట్టభూమి ఉంది. 10 ఏళ్లుగా రసాయనిక వ్యవసాయం చేయిస్తున్నాడు. కొడుకు ఏదో మంచి చదువు చదివాడు, ఉన్నత ఉద్యోగం చేస్తాడు అనుకుంటే ఇలా తండ్రి వెంట పొలంబాట పట్టాడు. అందరూ రసాయన ఎరువులు వాడి సంపాదనే ధ్యేయంగా వ్యవసాయం చేస్తుంటే కిషోర్ చంద్ర మాత్రం వినూత్నంగా ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టారు. ప్రకృతి సేద్యం ద్వారా చిరుధాన్యాల సాగుతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. నేను ఉద్యోగం చేయదలుచుకోలేదు, సిటీలలో ఉండదలుచుకోలేదు, నేను ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుంటాను అని అన్నాడు. కానీ నాకు కూడా వ్యవసాయం అంటే కొద్దిగా చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్. అందుకోసం నేను సరే మనకు భూమి ఉంది కదా, దీన్ని మనం ఇది చేసుకున్నాము అనే ఉద్దేశంతో వాడు వచ్చేదానికి మేము సమ్మతించినాము. అందరూ ఇంట్లో అందరూ సమ్మతించారు. కానీ మా పెద్దలు అంటే మా అన్న కానీ మా చెల్లెళ్ళు కానీ వీళ్ళంతా వాళ్ళకి ఇది లేదు, వాళ్ళు కొంచెం వద్దు అట్లా బాగుండదు అని అన్నారు. కానీ నేను ఒప్పుకోకుండా వానికి సపోర్ట్ చేశాను. చేసిన తర్వాత వ్యవసాయం మొదలుపెట్టాము. వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత ఈ దాని గురించి చాలా వాడు కొన్ని ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినాడు. నేను కూడా చాలా పుస్తకాలు చదివినాను. చదివి దీని మీద ఒక అవగాహన ఏర్పరచుకున్నాము. ఏర్పరచుకొని ఇంకా మొట్టమొదటి, ఎందుకంటే మాకు వ్యవసాయ మొట్టమొదటి నుంచి అలవాటు లేదు కాబట్టి కొంచెం మొదట్లో కొద్దిగా కష్టపడాల్సిన అవసరం వచ్చింది. కొన్ని తప్పులు దొరికినాయి, మేము చేసే దాంట్లో ఖర్చులు ఎక్కువైనాయి, పెద్దగా డబ్బులు మిగలలేదు. కానీ రాను ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో కొద్దిగా తెలుసుకొని ఎలా ఖర్చులు తగ్గించుకోవాలా, మనం ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలా అనేటటువంటి ఇది తెలుసుకున్నాము. అందుకోసమే పోయిన జూన్లో వేసిన 10 ఎకరాల అండుకొర్ర దాంట్లో ఎకరానికి కనీసము అన్ని ఖర్చులు పోను 7-8 వేలు మిగిలింది. కాబట్టి ఇంకా మనం ఈ భూసారాన్ని పెంచి మనం మేనేజ్మెంట్ బాగా చేసుకొని ఖర్చులు తగ్గించుకొని ఇది చేస్తే కనుక ఖర్చులు పోను ఎకరాకు 10-15 వేలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అనేటటువంటి అవగాహన మాకు కలుగుతుంది. వ్యవసాయ సంక్షోభానికి మూల కారణమైన మట్టిని, నీటిని, వాతావరణాన్ని, మొత్తం జీవావరణాన్ని నాశనం చేసేది రసాయనిక సేద్యమేనని కిషోర్ చెప్తున్నాడు. అతిగా నీటిని తాగే పంటలు కూడా అనర్థమేనని అర్థం చేసుకుంటున్నానని చెప్పాడు. తనకు భూమి ఉంది కదా, బాధ్యత గల పౌరుడుగా ఏం చేయొచ్చు, ఏం చేయగలం అని ఆలోచించాడు. అందుకే తన తండ్రితో కలిసి ప్రకృతి వ్యవసాయం చేపట్టాడు. లాభాల బాటలో పయనిస్తున్నాడు. కడప జిల్లాలో వరి, వేరుశెనగ, ఇతర ఉద్యాన పంటలనే రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ కిషోర్ మాత్రం చిరుధాన్యాలపై దృష్టి సారించారు. సాగునీటి వసతి లేని తమ పొలాలన్నీ ప్రకృతి వనరులతో సారవంతం చేసుకున్నారు. తమ ప్రాంతానికి అనువైన చిరుధాన్యాలను పండిస్తున్నాడు కిషోర్. ప్రస్తుతం మీరు చూస్తుండేది అండుకొర్ర పంట. ఇది కొర్రలో ఒక రకము. ఇది వరికి చాలా దగ్గరగా ఉండే పైరు అన్నమాట. ఇది గంట కడుతుంది. ఒక్క విత్తనమే కనీసం 40-50 గంటలు కట్టి ఇవి విత్తనాలు చాలా విత్తనాలు అందిస్తుంది అన్నమాట. మా ఇక్కడ ఉండే భూమి చూస్తే కొద్దిగా చౌడు ఉందన్నమాట. సో దీనికి అనుగుణంగా ఉండే ఈ మట్టికి అనుగుణంగా ఉండే పైర్లు వేస్తున్నాము. తర్వాత ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా ఉండే పైర్లే వేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ కొర్ర, అండుకొర్ర అనేవి మెట్టపైర్లు. వాటికి చూస్తే మన హిస్టరీ చూస్తే అవి చాలా తక్కువ నీటితోటి పండే పంటలు అన్నమాట. ఇప్పుడు వరితోటి పోలిస్తే ఇది
చాలా చాలా తక్కువ నీరు తీసుకుంటుంది, దాదాపు 50% తక్కువ నీళ్ళు తీసుకుంటుంది. సో ఇంతకుముందు ఒక 100 ఏళ్ల క్రితం వర్షాలతోటే పండే పైరు అన్నమాట ఇది. సో ఇప్పుడు మనము ఈవెన్ భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి దాని స్వభావం, ఆ నీటి స్వభావం కూడా చాలా చాలా మారుతూ వస్తున్నందువల్ల, అంటే అవి నీళ్లు ఉప్పులుగా మారుతుండడం వల్ల అవి మళ్ళీ వాడితే మన భూమి పాడుగా అవుతూ తర్వాత మనం దాన్ని మంచిగా తయారు చేసుకోవడానికి కొద్దిగా ఇంకా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల మేము వర్షాధార పంటలే పండిస్తున్నాము. సో ఈ అందులో భాగంగా ఈ అండుకొర అనేది అలాంటి పంటనే. ఎప్పుడో మాకు ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో వర్షాలు మనకు కావాలా, తడి కావాలన్నప్పుడు వర్షాలు లేకపోతే అప్పుడు భూగర్భ జలాలు వాడుతూ దానికి తేమను అందిస్తున్నాము. పచ్చి రొట్టె ఎరువులతో పాటు రామబాణం పద్ధతిలో భూసారాన్ని పెంపొందిస్తున్నాడు ఈ యువ రైతు. జీవామృతం, పంచగవ్యలతో, కొర్రలు, ఊదలతో పాటు అరుదైన సిరిధాన్య పంట అండుకొర్రలు సాగు చేస్తూ అందరిలో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ విత్తనము మనం ఎంతో డబ్బు వెచ్చించి కొనే విత్తనం కాదు. ఇది చాలా తక్కువ ఖరీదుకు వచ్చే విత్తనం ఇది. అదొకటి. తర్వాత రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు, కలుపు మందులు ఇవన్నీ మేము వాడట్లేదు. ఆ ఖర్చులన్నీ మనకు తక్కువ అయిపోయాయి. ఇంకొకటి, కలుపు అనేది మేము చాలా అతి జాగ్రత్తగా, ఎప్పుడైతే ఆ కలుపు మనం వేసిన పంటకు దెబ్బతీస్తుంది అనే ఆలోచన, అంటే అనే సూచన ఉంటేనే అప్పుడే కలుపు తీస్తున్నాము. లేకపోతే అన్ని రకాల కలుపు మొక్కల్ని మేము ఏరి పారేయట్లేదు. ఒకవేళ ఏరినా కూడా ఏవైతే మనకు చెడుపు చేస్తాయి, ఈ గ్రోత్కి అడ్డంకిగా ఉంటుందనే లాంటి కలుపుని జాగ్రత్తగా చూసి గమనించి అవి కూడా తీసి మళ్ళీ భూమిపైనే ఆచేతనంగా భూమిపైన కప్పేస్తున్నాము. అవన్నీ కలుపు తీసిన కలుపు తీసి గట్లపైన వేసి అక్కడ కాల్చివేయటము ఇలాంటివి చేయట్లేదు. ఏదైనా కూడా మన భూమిలో వచ్చేది, అంటే పెరిగే రకరకాల మొక్కలు, అది భూమిలో ఉండే మినరల్స్ కావచ్చు, లేకపోతే వేరే అంశాలు, అంటే వేరే పోషక విలువలు, అవన్నీ కూడా అవి తీసుకొని అది మళ్ళీ భూమికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ మొక్కలన్నీ పెరుగుతున్నాయి. అది ఒక నేచురల్ ప్రిన్సిపల్ అన్నమాట, సహజంగా జరిగే ఒక చర్య, మన భూమిపైన జరిగే చర్య అది. అది మనము వేరేలాగా అర్థం చేసుకొని, ఏది ఈ హరిత విప్లవం పేరుతోటి వచ్చిన సైన్స్, అవి వేరేలాగా మనం అర్థం చేసుకొని అవి మనకు పనికిరావు, మన భూమికి పనికిరావు అనే భ్రమ, అనే తప్పుడు ఆలోచన మన ప్రజల్లోకి, అంటే రైతుల్లోకి రావడం జరిగి అది వాటిని తీసేసి కాల్చడం అంతా చేస్తున్నారు. కానీ మనము అది ఆ కలుపు తీసి, అంటే పెరికేశాక మళ్ళీ భూమి మీదే వేస్తే ఆ భూమిలో నిదానంగా భూమిలోనే కుళ్ళి భూమికి మళ్ళీ అది ఏం సారం తీసుకునిందో దాంట్లో కొద్దిగా శాతం అన్నా మళ్ళీ భూమికే ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మేము అర్థం చేసుకొని ఇలా పద్ధతిలో ఇది కొనసాగిస్తున్నాం. ఖరీఫ్లో 10 ఎకరాల్లో ఏకపంటగా అండుకూరలు సాగు చేశారు. ఇది 80 నుంచి 90 రోజుల పంట. పంట 3 అడుగుల ఎత్తు పెరిగింది. కోతకు వచ్చే దశలో ఎడతెగని వర్షాల వల్ల దిగుబడి ఎకరానికి 9 క్వింటాల నుంచి 6 క్వింటాళ్లకు తగ్గింది. అండుకొర్ర ధాన్యం క్వింటాల్కు 3,500 రూపాయలకు అమ్మారు. రబీలో 14 ఎకరాల్లో అండుకొర్రలను సాగు చేస్తున్నారు. డిసెంబర్ 15న చాడగడ్డి విధానం ప్రకారం గొర్రుతో ఇరుసాళ్లు విత్తనం విత్తారు. ఎకరానికి 2.5 కిలోల విత్తనం వాడారు. దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేపపిండి, 100 కిలోల ఆముదం పిండి చల్లారు. విత్తిన 5 వారాలకు బోరు నీటితో పాటు జీవామృతం పారగట్టారు. 8 వారాలకు ఎకరానికి 2.5 లీటర్ల పంచగవ్యను 100 లీటర్ల నీటిలో పిచికారీ చేశారు. రబీ పంట వేశాక వర్షం పడకపోవడంతో పంట 1.5 ఎత్తు మాత్రమే ఎదిగింది. ఎకరానికి 6 క్వింటాళ్ల అండుకొర్రల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది ఊదలు, కొర్రలు, జొన్నలు సాగు చేసినప్పుడు ఊదలను సగం వరకు పక్షులు తిన్నాయని, అండుకొర్రలకు పక్షుల బెడద లేదని కిషోర్ చంద్ర అభిప్రాయపడుతున్నారు. గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న కంటే దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి. తక్కువ దిగుబడి వచ్చినా కూడా అవి తిన్న వాళ్లకు అవి కొద్దిగా తినగలం. మనము వరణ్యంలాగా ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. కానీ అది ఇచ్చే శక్తి, కానీ అది ఇచ్చే పోషక విలువలు, అవి అందించే పోషక విలువలు చాలా చాలా ఎక్కువ.
అది మన ఆరోగ్యాన్ని చాలా మన చాలా మంచిగా కాపాడుతుంది. సో మేము ఈ కోణంలో చూస్తున్నందువల్ల మేము దిగుబడి గురించి మేము ఎక్కువగా అంటే దాని గురించి ఎక్కువగా బెంగ పెట్టుకోలేదు. ఎందుకంటే మాకు తెలుసు రాను అంటే మా పొలంలో మా మట్టి భూమిని మెరుగు చేసుకునే క్రమంలో తప్పకుండా ఇప్పుడు వచ్చే దిగుబడి కంటే రాను దిగుబడి ఎటైనా పెరుగుతుంది. కానీ మనం వేరే రైతులతోటి వాళ్ళ పంటలతోటి మనం పోలిస్తే అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము అలాగా మేము ఆలోచించట్లేదు. పంటలు ప్రకృతి సేద్యం ద్వారా పండించడమే కాదు, ఆహార విషయంలోనూ కిషోర్ కుటుంబం ప్రత్యేకతను చాటుకుంటుంది. 8 నెలలుగా తమ పిల్లలతో పాటు ఇంటి లిపాది చిరుధాన్యాలనే ప్రధాన ఆహారంగా తింటూ ఆరోగ్యంగా ఉన్నామని కిషోర్ చంద్ర కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. జలవనరులు తక్కువగా ఉన్న తమ పొలంలో అతి తక్కువ నీటితో పండే చిరుధాన్యాలను సాగు చేయటంతో పాటు వాటిని ప్రధాన ఆహారంగా తినటం ద్వారా కిషోర్ చంద్ర యువ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయము మాకు అర్థమైనంత వరకు ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయండి. అవి ఏంటంటే భూమి పైన అంటే భూమి మీద భూమి లోపల జీవ వైవిధ్యాన్ని పెంచడము ప్రకృతి వ్యవసాయంలోనే ఒక ముఖ్య ప్రిన్సిపల్ అని చెప్పచ్చు. సో ఇది మేము తెలుసుకున్నాక మేము చేసిన పనులు అంటే మా క్షేత్రంలో చేసిన పనులు ఏంటి అంటే, మొదటిది వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడము, రెండవ దాని అందులో భాగంగా మేము ఇంకుడు గుంతలు తవ్విచ్చాము. జీవకంచ అంటే ముళ్ళులు ఉండి తర్వాత గుబురుగా వచ్చి అట్లా పక్క వైపులకి పెరిగే మొక్కలు, అవి మనకు ఏం చేస్తాయంటే దాని నుంచి మనకు పళ్ళు ఏమైనా వస్తే అవి మనకు ఒక దిగుబడి వస్తుంది. తర్వాత బయట నుంచి మనకు లోపలికి ఏమైనా పందులు కావచ్చు, అడవి పందులు కావచ్చు, లేకపోతే వేరే జీవాలు కావచ్చు, అవన్నీ మనకు రాకుండా అలాగా కాపాడుతాయి. వేసవి కాలంలో వేడిగాలుల్ని ఆపడానికి అవి కొద్దిగా తోడ్పడతాయి. ఆ వేడిగాలుని మనం ఎందుకు ఆపాలి అంటే, మన భూమిలో ఉండే తేమ శాతాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఈ వేడిగాలుల వల్ల అవి భూమిలో ఉండే తేమ శాతం ఎక్కువ పోతూ ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో అవి వాటి వల్ల మనకు ఈ ప్రయోజనం జరుగుతుందనే ఉద్దేశంతో రకరకాల అంటే ఏటుగా అంటే చక్కగా పెరిగే మొక్కలు కావచ్చు, గుబురుగా వచ్చే మొక్కలు కావచ్చు, ఇవన్నీ వైవిధ్యం అంటే చాలా రకాల మొక్కలు ఈ విండ్ బ్రేక్స్గా దక్షిణం వైపు పడమర వైపు నాటాము. ప్రకృతి వ్యవసాయం ఎన్నడూ లేని విధంగా తన పొలంలో సీతాకోక చిలుకలు, తేనెటీగలు, వానపాములు కనిపిస్తుంటే చాలా సంతోషంగా ఉందంటున్నాడు కిషోర్. చిరుధాన్యాలతో పాటు పండ్లు, కూరగాయలు పండించి నలుగురికి అందించాలన్నది తన లక్ష్యమని చెప్తున్నాడు. ఇప్పటికైనా రైతులందరూ రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి సేద్యం వైపు దృష్టి సారించాలని సూచిస్తున్నాడు.